వెల్కమ్ టు ఫీచర్స్ ఇండియా వైజాగ్ నాన్ స్టాప్ న్యూస్. నా పేరు సుధా. ముందుగా హెడ్లైన్స్. వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఉత్తర కోస్తాకు వర్ష సూచన. వ్యాపారి కుటుంబంపై హత్యాయత్నం, బీహార్ ముఠాపనిగా అనుమానం. విశాఖ సమీపంలో భారత్, యుఎస్, జపాన్ నేవీ సంయుక్త విన్యాసాలు. వార్తల్లోకి వెళ్తే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. గోపాల్పూర్ వద్ద కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలో మరో 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఒడిశాలోని రాయగఢ జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. ఆ వర్షాలకు జంజువతి నుంచి నాగావళికి వరద నీరు ముంచెత్తింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. పల్లపు ప్రాంత ప్రజలకు అవసరమైన సందర్భంలో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా వాయుగుండం ప్రభావంతో మరో 24 గంటల పాటు కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఓం నమశివాయ. తగరపు వలసలో మహారుద్రాభిషేకం, లోక కళ్యాణార్థం సమస్త మానవాళికి ఆయురారోగ్య ఐశ్వర్యములు, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రాప్తించాలనే సంకల్పంతో పరమేశ్వరునికి ప్రీతికరమైన ఘంటా, శంఖం, డమరునాదాలతో మహారుద్రాభిషేకం జరుగును. ఈ అరుదైన కార్యక్రమంలో భక్తులంతా విరివిగా పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాము. వేదిక తగరపు వలస శివాలయం ఎదురుగా, భీమునిపట్నం మండలం, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్. తేదీ 23/7/2017 ఆదివారం సాయంత్రం. ఖచ్చితంగా 6:25 నుండి 8:15 వరకు. ఇట్లు ఆహ్వాన కమిటీ మరియు ఆదిమూలం నాగరాజు గారు. తగరపు వలస. విశాఖలో దంపతులపై హత్యాయత్నం, బీహార్ ముఠాపనిగా అనుమానం. సీసీ ఫుటేజీల్లో నిందితుల ఆనవాళ్లు. బీచ్ రోడ్ లోని సీసీ సర్ప్ అపార్ట్మెంట్ లో వ్యాపారి విక్రమ్ దమీజ్ భార్య జ్యోతి ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఈ దశలో సోమవారం సాయంత్రం కొందరు వ్యక్తులు దమీజ్ ఇంటికి వచ్చారు. కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం కత్తులతో దమీజ్ పై దాడి చేశారు. అడ్డుకున్న భార్య జ్యోతి డ్రైవర్ పై కూడా కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దమీజ్ తీవ్ర గాయాల పాలవటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కాగా పాత వ్యాపార లావాదేవీల విషయంపై దాడి జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమయంలో పిల్లలు ఇంట్లో లేకపోవటంతో ప్రమాదం తప్పినట్టయింది. నిందితుల చిత్రాలు సీసీ ఫుటేజీల్లో లభించాయి. ఈ మేరకు నిందితుల గురించి ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే రెసిస్ట్ చేశారో దాంతో ముందు డ్రైవర్ని, తర్వాత ఆయన విక్రమ్ దేమిజాన్ని క్యాప్ చేశారు. దెన్ దే ఎస్కేప్ ఫ్రమ్ ది సీన్ ఆఫ్ ఆఫెన్స్. స్పెషల్ టీమ్స్ అవి ఫామ్ చేశాము. వీళ్ళు మోటివ్ అంటే తెలిసిన వాళ్ళు. జంపింగ్ ఇన్ టు కంక్లూజన్స్ ఇస్ నాట్ కరెక్ట్. డోంట్ పుట్ మీ ఎనీ లీడింగ్ క్వశ్చన్స్. వీళ్ళు ఇన్వెస్టిగేట్ విత్ ఓపెన్ మైండ్. భారత్, జపాన్, యుఎస్ నేవీ సంయుక్త విన్యాసాలు విశాఖ తీరంలో ఆసక్తికరంగా సాగాయి. మలబార్ 17 విన్యాసాలు నావికా శక్తిని బయట ప్రపంచానికి చాటింది. విశాఖకు సమీపంలోని బంగాళాఖాతంలో భారత్, జపాన్తో పాటు యుఎస్ నేవీ సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. ఈ నెల 15 నుంచి విశాఖ సమీపంలో జరిగిన విన్యాసాల్లో 3 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, విమానవాహక యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. భారత్కు చెందిన విక్రమాదిత్య యుద్ధ నౌకతో పాటు MiG-29K తరహా హెలికాప్టర్లు విన్యాసాల్లో పాల్గొన్నాయి. సముద్రంలో వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో సోమవారం విన్యాసాలను కుదించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఉత్తర కోస్తాకు వర్ష సూచన. వ్యాపారి కుటుంబంపై హత్యాయత్నం, బీహార్ ముఠాపనిగా అనుమానం.
విశాఖ సమీపంలో భారత్, యుఎస్, జపాన్ నేవీ సంయుక్త విన్యాసాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.